నిజం నాలుగు అడుగులు వేసేలోపు అబద్ధం ఆ రోజు జుట్టు వస్తుంది. మనం ఇవాళ కనుక అర్జెంటుగా త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఒక్కడి అకౌంట్లో 100,000 రూపాయలు వెయ్యిపోతున్నారు, మొత్తం పక్కాగా ప్రిపేర్ చేసేశారు, 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈలోపు వేసేస్తే ఓట్లు వస్తాయని భావించారు అని ఒక వాట్సాప్ మెసేజ్ క్రియేట్ చేస్తే బీజేపీ వాళ్ళే ఫార్వర్డ్ చేసేస్తారు నిజమేనేమో అని నమ్మేసి. ఇక ఇతరులందరూ వచ్చేటప్పుడు చూసారా నరేంద్ర మోడీ నాటకాలు ఆడుతున్నాడు, ఇప్పుడు ఇస్తాడంట డబ్బులు అని ఒకళ్ళు, యాడ్ నుంచి పట్టుకొస్తాడని ఇంకొకళ్ళు, ఇలా రచ్చరచ్చ నడిచిపోతుంది. నిజమేంటి ఎవడో చూడడం. వాట్సాప్లో చూస్తే నిజమని నమ్మేసేవాళ్ళు, ఫేస్బుక్లో చూస్తే నిజమని నమ్మేసేవాళ్ళు, ఓ విచిత్రంగా ఉంటుంది. మొన్న ఈ మధ్యన మమ్మ చనిపోయింది, మృతదేహం అక్కడ ఉంది, అలాగ ముందు ఇక్కడ పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నాం. ఈ ఫోటో తీసుకుని అది ఇట్లా పరామర్శించామని అతను ఎవరు సజ్జలు బార్గో పెట్టాడు. పెడితే మధ్యలో 2 బ్యాగులు తీసుకొచ్చి పెట్టి డబ్బులు ఇచ్చేశాడు అనేసి ఇది ప్రచారం జరిగిపోతూ ఉంటుంది. ఎవడికి కోపం ఉంటే అడుగుగాడు అమ్ముడు పోయాడ్రా అని చెప్పడానికి అంతే. శవం దగ్గర డబ్బులు తీసుకొస్తాడు, లేకపోతే ఎవడన్నా డబ్బులు తీసుకొచ్చినోడు ఫోటో తీయించుకుంటాడా, ఇచ్చినోడు ఫోటో తీసుకుంటాడా, తీసుకున్నోడు ఫోటో తీయించుకుంటాడా? కామన్ సెన్స్ లేదు. మాకు నీ మీద ద్వేషం ఉంది కాబట్టి నీ మీద దుష్ప్రచారం చేస్తాం. ఇప్పుడు పరిస్థితి అట్లాంటిదే. ఈ రవాణా శాఖకి సంబంధించినటువంటి అంశాలు ఏదో వీళ్ళకి ఎవడికో ఒక కోపం ఉంది. అమ్మాయిలు ఇదివరకు అటో ఇటో చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అసలు ఈడెవ్వడి మొహం చూడకుండా చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ఇలా కోపం. లేదా ఈ బండికి బెల్ హారన్ కొడతా ఉంటే ఎదురోళ్ళు పట్టించుకోవట్లా ఎదురుగున్న అమ్మాయో అబ్బాయో, ఎందుకంటే అలా చెవుల్లో హెడ్ ఫోన్స్ ఉండటం మూలంగా. ఇది వెనకాల హారన్ కొట్టినోడు కోపం ఉంటుంది. ఇట్టంటే ఎవడో కడుపు మండి ఒక భయపెట్టడానికి ఒకటి సృష్టించేశాడు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అర్జెంటుగా ఒక నిర్ణయం తీసేసుకుంది, అట్లా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే 20,000 రూపాయలు పెనాల్టీ అన్నట్టు. ఇక 2 రోజుల నుండి ఓ సర్క్యులేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం, సమర్థించేవాడొకడు వ్యతిరేకించేవాడొకడు, చివరికి రవాణా శాఖ రంగంలోకి వచ్చి నాయన మేము అట్టంటి ఏమి నిర్ణయం తీసుకోలేదు, మామూలుగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మొదటిసారి ఇట్లా పట్టుబడితే 1,500 రూపాయలు నుంచి 2,000 రూపాయలు జరిమానా విధిస్తాం, ఆ తర్వాతన మిగతా యాక్షన్ ఉంటుంది అని చెప్పుకొచ్చింది, చెప్పుకోవాల్సి వచ్చింది వాళ్ళు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇట్లాగ అబద్ధాల ప్రచారం అనేది సులభంగా జరుగుతుంది. ఇంకేముంది, జగనన్న బోధుడు అని ఒకడు, ఇది కరెక్ట్మైన నిర్ణయం అని ఒకడు, ఇట్లా ఎవడి దోవను వాడు. మళ్ళీ వీళ్ళ దగ్గర ఎవరి పని వాళ్ళే చేస్తుంటారు, ఎవరి తప్పులు వాళ్ళే చేస్తుంటారు. ఇదే వింత.